वैसीपी प्रभुत्वं वच्चिना केवलं आरु नेलल्लोने मा ग्रामानिकी 99% संक्षेम अभिवृद्धि पथकालु अंदायनी कृष्णा जिल्ला जी कोंडूरु मंडलं एंपीटीसी वेमुलकोंड शैलज अन्नारु। गत तेलुगुदेशंलो प्रभुत्वंलो ग्रामानिकी जरिगिन अभिवृद्धि शून्यमनी एद्देवा चेशारु। నా పేరు వేములకొండ శైలజ, నేను మాజీ ఎంపీటీసీగా పనిచేసి ఉన్నాను. ప్రస్తుత ఎంపీటీసీగా అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాను. మాకు గత టీడీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. అధికారం మాకు వైఎస్ఆర్సీపీ మా మండలంలో అధికార పార్టీగా ఉన్న టీడీపీ అక్కడ మాకు అధికార పార్టీ అక్కడ అధికార పార్టీ టీడీపీ అవడం వల్ల మాకు ఎటువంటి పనులు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ముఖ్యంగా మా జీకొండూరు గ్రామానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. మా మంచినీళ్ళ ట్యాంకీ ఏరియాలో జీకొండూరు గ్రామంలోని మంచినీళ్ళ ట్యాంకీ ఏరియాలో బాగా ఇంత లోతు రోడ్ బురదలో ప్రజలందరూ కూడా నానా అవస్థలు పడ్డారు. ఎన్నిసార్లు కూడా మంత్రిగా పనిచేసిన మా దేవిని ఉమామహేశ్వరరావు గారు మాకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరపలేదు. కానీ మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మా ఎమ్మెల్యే గారు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు మొత్తం కూడా దాదాపుగా సుమారు 1,50,00,000 వరకు శాంక్షన్ చేసి మా జీకొండూరు గ్రామానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆయన వచ్చిన 6-7 నెలల్లోనే మాకు సీసీ రోడ్లు కానీ మొత్తం కూడా వాటర్ పైప్ లైన్స్ కానీ మా ప్రజలందరికీ కూడా చక్కగా చేశారు. మళ్ళీ ఆ అయిపోయిన తర్వాత సీసీ రోడ్లు జరుగుతూ ఉన్నాయి. పనులు జరుగుతూ ఉన్న క్రమంలోనే ఆయన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా మొన్న ప్రజల్లోకి వెళ్ళారు. ప్రతి వీధి వీధికి వెళ్ళి ప్రజల్లో ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకున్నారు. తెలుసుకొని వాళ్ళకి తక్షణమే కావాల్సిన మంచినీటి పైప్ లైన్లు కొంచెం ప్రాబ్లంగా ఉంటే వాటికి వాటర్ ప్రాబ్లంగా ఉంటే వాళ్ళకి 4,00,000 ఎమర్జెన్సీగా వాళ్ళకి మంజూరు చేసి పంచాయతీ వాళ్ళకి పంచాయతీ వారిని ఆదేశించడం జరిగింది. అలాగే 20 రోజుల్లో మళ్ళీ మరలా వస్తాను, మీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ మీకు అన్ని ప్రజలకి మాట ఇచ్చారు జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి. కాబట్టి మొత్తం కూడా ఆయన మళ్ళీ వస్తారు. ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు. మా గత ప్రభుత్వంలో ఏమాత్రం కూడా జన్మభూమి కమిటీల పేరుతో మా మొత్తం కూడా వాళ్ళ టీడీపీ వాళ్ళకే మాత్రమే ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నారు తప్ప మాకు ఎవరికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎవరికీ జరగలేదు. మా మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఎక్కడా కూడా జరగలేదు. మా జీగొండూరు గ్రామానికి ముఖ్యంగా మొత్తం కూడా ప్రతి మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కుల మత రాజకీయాలకు అతీతంగా మతాలకి అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకి అతీతంగా మొత్తం కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మా ఎమ్మెల్యే గారు చక్కగా అన్ని ప్రతి ఊరు కూడా తిరుగుతూ నియోజకవర్గం కూడా తిరుగుతూ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ బాధలన్నీ తెలుసుకుంటూ వాళ్ళు చక్కగా పనిచేస్తూ ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నారు.